సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కోర్టు ఉత్తర్వుల మేరకు డిఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తుతో పంచాయతీ సిబ్బంది కూల్చివేసింది. ఈ సందర్భంగా డిఎల్పిఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, 588లో గల అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని, ఈ నిర్మాణాలకు ఎన్నో సార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని, 7901 కేస్ నెంబర్ ఇచ్చిన తీర్పు ఎందుకు అమలు చేయట్లేదని, గ్రామ పంచాయతీపై కంటెంప్ట్ కేసు కూడా అయిందని, 067 GO ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు 10 JCBలతో 20 ట్రాక్టర్ల సహాయంతో భారీ బందోబస్తుతో కూల్చివేస్తున్నామని, రహదారిపైన ఉన్న మిగతా నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు. ఆరంభంలోనే పలుమార్లు తొలగించినప్పటికీ పదే పదే కట్టిండు. అట్లనే 5111 అనే రెండు రిట్ పిటిషన్ల ద్వారా స్టే కూడా తెచ్చిండు. అవిట్లను వెకెట్ చేపిస్తూ 7901 అనే రిట్ పిటిషన్ ద్వారా డిమాలిషన్ ఆర్డర్ తీసుకొని అట్టి విషయాన్ని గౌరవ జిల్లా పంచాయతీ అధికారికి తెలుపగా, జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకు, డిమాలిషన్ ఆర్డర్ల మేరకు ఈనాడు ఈ డిమాలిషన్ ప్రోగ్రామ్ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించడం. స్టార్టింగ్ ఏం నోటీస్ ఫౌండేషన్ అంతా జీపీకి తెలుసు, జీపీకి ఇంటిమేషన్ ఇచ్చాం. 5 చేసినాక కూడా పలుమార్లు జరిగితే వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే ఆగింది. వాళ్ళకు నోటీసులు సర్వ్ లేకపోతే వాళ్ళు కోర్టు నుంచి స్టే ఎట్లా తెచ్చుకుంటారు, దేని మీద స్టే తెచ్చుకుంటారు? వాళ్ళ ఆరోపణ వాళ్ళ నంబర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నిట్లను జిల్లా పంచాయతీ అధికారి గారు తరువాత పరిశీలించిన తర్వాతనే ఈ డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చింది. డీపీ గారు, గౌరవ జిల్లా అధికారి గారు డిమాలిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు కూర్చొని చేయడం జరుగుతాము. దారిపడి చాలా ఉన్నాయి, వీటి కూడా నోటీస్ ఇస్తాము. కొన్ని స్టేలు ఉన్నాయి, చాలా వరకు కొన్ని షటర్ల పైన కొన్ని స్టేలు ఉన్నాయి. స్టేల్ లేకుండా మిగతా వాటికి కూడా నోటీస్ ఇస్తాము. సో అదే గ్రామ పంచాయతీ ప్రకారం, యాజ్ పర్ రూల్ ప్రకారం తీసుకుంటాం. గతంలో కూడా అది ఇంటెన్సివ్ వాతావరణంలో వాళ్ళు కావాలని కట్టారు. 2018లో గతంలో ఒకసారి చట్టాలు కూల్చివేసినప్పుడు కూడా మనం ఎలక్షన్ బిజీలో ఉన్నామని చెప్పేసి ఆ సందర్భంలో వాళ్ళు పెట్టినారు. అయినప్పుడు గతంలో చాలా నోటీస్ ఇచ్చాము, డిమాలిషన్ కూడా మనం వెళ్ళాం. సార్ కేవలం పర్మిషన్ లేకపోవడం వల్ల కూల్ చేస్తున్నారా, లేదంటే సార్ స్టే మీన్స్ ఏ పొజిషన్లో స్టే ఉండదు, అదే పొజిషన్ ఉండాలి. స్టే పెట్టుకుంటే కార్యక్రమాలు స్టే అని నడిపిస్తాను. కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కూడా స్టే ఉంది. హైకోర్టు స్టే ఇవ్వలేదు. మనం ఏదైతే గ్రామ పంచాయతీ తీర్మానం ఉందో అక్రమ నిర్మాణం ఉంది, దానిపైన యాక్షన్ తీసుకుందని చెప్పింది. ఇక్కడ బుక్కనే కాదు సార్, మన పరిధి కాదు. కొన్ని అలా అట్లాంటి కూడా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి కూడా చూస్తాం, అలాంటి వాటికి ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి వాటికి కూడా నోటీసులు ఇచ్చి ఉన్నాము, వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం.